యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణానికే ప్రియుడు, అతని యందున ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. క్రీస్తు గురించి అండి, పరలోకమందున్న తండ్రి, తండ్రి ఇష్టాన్ని భూమి మీద హృదయపూర్వకంగా జరిగించే వాళ్ళ విషయం ఇది. తండ్రి కోరికలను భూమి మీద హృదయపూర్వకముగా జరిగించే దేవుని పిల్లలకు సంబంధించిన వాక్యం ఇది. మొట్టమొదటి తన కొడుకు గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నా సేవలో ఎంతమంది ఉంటారో వాళ్ళని నేను ఆదుకుంటాను. చాలా మంది అనుకుంటారు దేవుని సేవ చేస్తున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మాకెవరేం చూడటం లేదు అని అంటుంటారు. దేవుడు నిన్ను ఆదుకునే స్థాయి నువ్వు రావాలి. ఏమండి, ఆసుపత్రుల్లో రోగులకు మందులు ఇవ్వడానికి స్టాఫ్ ఉంటారు, మందులు ఇచ్చే స్టాఫ్, డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్కి మరి మందులు ఇచ్చే స్టాఫ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు మందులు ఇచ్చేవాళ్ళు. డాక్టర్ మందులు రాస్తాడు, వీళ్ళు మందులు ఇస్తారు, కొందరు ఇంజెక్షన్లు ఇస్తారు, కొందరు మందులు అమ్ముతారు. మరి నువ్వు డాక్టర్ ఎప్పుడవుతావు? నువ్వు వైద్యాన్ని ఎప్పుడు ప్రజలకు అందించగలవు? అలాగే దేవుడు ఆదుకునే ఇష్టమైన వానిగా నువ్వు మారాలంటే ఈ స్టెప్స్ అన్నీ దాటుకుంటూ పైకి రావాలి. నాలుగైదేళ్ళు డాక్టర్ చదవాలి, పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, ప్రాక్టికల్ వర్క్ చేయాలి. ఇవన్నీ చేస్తే కానీ మీరు రోగిని చూడలేరు, పరీక్ష చేయలేరు. రోగిని పరీక్ష చేయాలి అంటే ఇన్ని మెట్లు దాటుకుంటూ మీరు పైకి రావాలి. ఊహ తెలిసిన ఊహ తెలిసింది, నేను దేవుని సేవకు వెళ్ళిపోవాలి అని అనుకుంటావే, ఆ రోజు నుంచి నిన్ను ఆదుకుంటాడా అని అనుకోవద్దు. ఆయన ఆదుకునే ఒక సమయం ఉంటుంది, ఆ సమయాన్ని వస్తాడు ఆయన ఆదుకోవడానికి. కనుక నాకేం జరగలేదు అని దేవుని పిల్లలు అనుకోనవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు సాధన. నిజంగా యేసు సాధన మీ అందరికీ తెలుసు. ఇంత చక్కగా యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు పరలోకమందున్న తండ్రి అంటే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడైనా, నేను ఏర్పాటు చేసుకున్నవాడైనా, నా ప్రాణానికే ప్రియమైన వాడు, అతని యందున ఆత్మ ఉంచాను, అతడు అన్యజనులకు సువార్త న్యాయం కనపరుస్తాడు. దేవుని ఇష్టం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి ఇన్ని త్యాగాలు నువ్వు చేసి దేవుని సేవలో నువ్వు నిలబడితే, చాలామంది పిల్లలు విశ్వవిద్యాలయంలో ఈరోజు 8 సంవత్సరాల డిగ్రీ చేస్తున్నారు. 8 సంవత్సరాలు పాఠాలు. ఈ 8 సంవత్సరాలు పాఠాలు బైబిల్లో ఉన్నన్ని పాఠాలు కావు, ప్రాక్టికల్గా మీరు చేయవలసినవి చాలా ఉంటాయి.
మీరు చేయవలసిన పనులు ప్రాక్టికల్ వర్క్. డాక్టర్ అయిన తర్వాత సర్జన్ అవ్వాలనుకుంటారు, డాక్టర్లు సర్జన్స్ అవ్వాలనుకుంటారు. అవ్వాలనుకుంటే శవాలు పరీక్ష చేయాలి, శవాలను పరీక్ష చేస్తారు. కొయిటాలు, ఇక్కడ గుండె, ఇక్కడ కిడ్నీ, ఇక్కడ కాలేయం, ఇక్కడ ఊపిరితిత్తులు. ప్రాక్టికల్, అది ప్రాక్టికల్ ఎగ్జామ్. భూమి మీద వీటి కోసము ఇన్ని ఆలోచించి ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివితే నువ్వు వైద్య వృత్తిని చేపట్టలేవు. అలాగే దేవుని కొరకు, దేవుని ఆలోచనలో ఈ పట్టుదల కలిగిన మాటలన్నీ వస్తాయి. ఏంటట, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఇతను ఆదుకుంటాను. ఎందుకంటే పుట్టగానే చంపేయాలనుకున్నారు ఆయన్ని, యేసు ప్రభువుని పుట్టగానే చంపేయాలనుకున్నారు. ఆ తర్వాత పెద్దవాడయ్యాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. మనందరికీ తెలుసు యేసు ప్రభువు పడ్డ కష్టాలు, ఆ పాటల్లో, మాటల్లో, బైబిల్లో, మన మనసులో ఉన్నాయి అవన్నీ కూడా. అంత కష్టపడాలి, చివరకు తన ప్రాణాలను ఇచ్చేటంతటి వాడుగా మారిపోయాడు. దేవుని సేవలోకి వెళ్ళేవారు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు. మీరందరూ దేవుని సేవ చేయవలసిన వాళ్ళు, గుడికి వచ్చేవాళ్ళు మాత్రమే కాదండి. దేవుని సేవకులు వేరు అని మీరు అనకండి, చాలా తప్పండి ఆ మాట. దేవుడు సర్వలోకానికి వెళ్ళమన్నాడు అందరినీ. మనందరూ వెళ్ళాలండి. మనం వెళ్ళి అమెరికాలో చెప్పలేము, మన పక్కింటోళ్ళతో చెప్తే చాలు, మన ఇరుగు పొరుగు వారితో చెప్తే చాలు, మన బంధుమిత్రులతో చెప్తే చాలు. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని గురించి దేవుడు చెప్పినటువంటి, చూడండి ఆ షరతులు మళ్ళా చూడండి, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకు, నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే మీరందరూ దేవుని సన్నిధిలో కూర్చున్నారు. లేదా మీరెందుకు వస్తారు, అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు. ప్రపంచ ప్రజలందరూ ఆదివారం రోడ్ల మీద వెళ్ళిపోతున్నారు తిరగటానికి. సినిమాలకు వెళతారు, షికార్లకు వెళతారు, పిక్నిక్లకు వెళతారు, పండగలకు వెళతారు, బందరికాలకు వెళతారు. సండే, అమెరికాలో శుక్ర శని ఆది సెలవులండి, పండగ, పిక్నిక్, అవుట్స్కట్స్, సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేసి వస్తుంటారు వాళ్ళు. వాళ్ళు ఏర్పాటు చేయబడిన వాళ్ళు కారు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు మీరు. ఎందుకు వచ్చారు? ఏర్పాటు చేయబడ్డారు కనుక. మీరు ఎందుకు వచ్చారు దేవుని సన్నిధికి? ఏర్పాటు చేయబడ్డారు. ఏర్పాటు చేయబడిన వారు ఏం చేయాలి? రోమపత్రికలో ఆయన సంకల్పాన్ని చెప్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆయన్ని పిలిచాడు మొట్టమొదట. 8వ అధ్యాయం 28వ వచనం చూడండి మీరందరూ ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 28, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు కనుకనే మీరంతా క్రైస్తవులై ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? మీ తల్లిదండ్రుల ద్వారానో, బంధువుల ద్వారానో, మీకు మీరుగాను దేవుని లోనికి వచ్చారు. అంటే ఎవరో మిమ్మల్ని పిలిచారు అనుకోకూడదు, దేవుడే మిమ్మల్ని పిలిచాడు. ఎవరో ఒకరి ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు కనుక మీరు వచ్చారు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన మీకు మేలు కలగాలని,
సమస్తమును సమకూడి జరిపిస్తాడు. మీ తర్వాత మీరు నిజంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని కొరకు ప్రయాసపడిన వారైతే ఇవ్వటంలోనూ రావటంలోనూ ప్రార్థించటంలోనూ పనిచేయటంలోనూ దేవుని కొరకు కష్టపడటంలోనూ మీరు ఇవన్నీ చేసి చేస్తే మేలు కలుగుతుంది. అప్పుడు మీకు మేలు కలుగుటకై మీకు మేలు కలగాల, దేవుని నుండి మేలు కలగాల. దేవుని నుండి మేలు కలగాలంటే మీరు అతనికి ఇష్టమైన సేవకులుగా మారాలి. దేవుని సంకల్పము చెప్పున పిలువబడిన మీకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి మీకు జరుగుతాయి, జరిగిస్తాడు. ఆయన టైం విల్ కమ్, సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతవరకు మీరు వెయిట్ చేయటమే. మేము కష్టాల్లో ఉన్నామండి, మేము రోగాల బారిన పడ్డామండి, మేము చాలా బాధల్లో ఉన్నామండి. డాక్టర్ చూడగానే మందులు రాసాడు మీకు. మీ రోగం చెప్పగానే టెస్టులు రాస్తాడు. అన్నీ టెస్టులు, ఏ రోగానికి ఈ టెస్ట్ రావాలి, ఏ రోగం, నేను ఆ మాటలు బట్టి నీకున్న రోగాన్ని ట్రేస్ చేస్తాడు. మీరు చెబుతుంటే ట్రేస్ చేస్తుంటాడు. అయితే ఈ టెస్ట్ చేయించాలి, ఈ టెస్ట్ చేయించాలి, ఈ టెస్ట్ చేయించాలి, ఈ టెస్ట్ చేయించాలి. లంగ్స్కి సంబంధించిందా ఎక్స్రే తీయాలి, బ్రెయిన్కి సంబంధించిందా స్కాన్ చేయాలి. ఇవన్నీ రాస్తాడు. ఇవన్నీ రాశాక వాటి రిపోర్ట్లు వచ్చాక అప్పుడు మీ రోగం ఏంటో డాక్టర్ తెలుసుకొని రోగానికి మందులు రాస్తాడు. భూమి మీద మనం ఇన్ని చూస్తున్నాం మన జీవితాల్లో. మరి దేవుడు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు జరగాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆయన సన్నిధిలో వినమ్రులుగా ఉండాలి. 4:34 యోహాను సువార్త, 4:34 యోహాను సువార్త. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన పనిని నేను పూర్తి చేసేయాలి. నన్ను పంపిన వాని చిత్తం ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన పని పూర్తి చేసేయాలి. యేసుక్రీస్తే కన్న తండ్రి పనులు పూర్తి చేస్తున్నప్పుడు ఆయన నమ్ముకున్న క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనం ఎవరి పనులు పూర్తి చేసుకుంటున్నాం ప్రతిరోజు? మన పనులు, మన పిల్లల పనులు, మన కుటుంబం పనులు, మన ఉద్యోగ పనులు, మన విద్యాబుద్ధుల పనులు. ఎవరి పనులు చేసుకుంటున్నావు? ఏమంటున్నాడు? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని ఇష్టాన్ని నేను నెరవేర్చాలి కదా, ఆయన ఇష్టం ఏదో నాతో చెప్పాడు. మరి నేను భూమి మీదకి వచ్చిన తర్వాత మానవ జన్మలో నేను అదంతా చెయ్యాలి కదా, ఆయన పని పూర్తి చెయ్యాలి. నేను ఆయన పని పూర్తి చెయ్యాలి. 14:10 యోహాను సువార్త 14:10-11 తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాము అని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెబుతున్న ఈ మాటలు నా అంతట నేను చెప్పేవి కాదంటున్నాడు యేసుక్రీస్తు. కానీ నేను కానీ మా అంతట మేము చెప్పే మాటలు కావు ఇవి. తండ్రి నాయందు నివసించుట చేతనే తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను, నాయందు తండ్రి ఉన్నాము అని నమ్మండి. ఈ క్రియల నిమిత్తము తండ్రి పనులు చేస్తున్నాను కదా, నన్ను నమ్మండి. తండ్రి పనులు చేస్తున్న కాలములో తండ్రి పని చేయటం లేదు అన్న వారితో యేసు చెప్తున్న సమాధానం, నేను తండ్రి పని చేస్తున్నాను అంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి తండ్రి పని చెయ్యాలి. వీటి సారం ఏంటంటే తండ్రి పని చేయాలి. మత్తయి 3:22
మనం ఆయన ఆజ్ఞలు గైకోవాలి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. ఒకవేళ మనం చేస్తే మనం ఏమి అడిగినను ఆయన వలన మనకు దొరుకుతాయి. ఏమైనా అడగండి, ఏమైనా అడగండి, గొప్పవాళ్ళకి భయంకరమైన వ్యాధులు వస్తాయండి. గొప్పవాళ్ళకి ఆ వ్యాధికి ఉన్న పేరేంటో తెలుసా? ప్రపంచంలో మందులు లేని రోగం. ప్రపంచంలో మందులు లేని, మెడిసిన్స్ లేని రోగాలు వస్తున్నాయండి. మనకేమైనా ఉన్నాయండి? మనకేమైనా ఉన్నాయా? మిమ్మల్ని అందరినీ దేవుడు చల్లగా కాపాడటం లేదా? మీ పిల్లలను చల్లగా కాపాడటం లేదా? మీ భర్తలను, మీ భార్యలను చల్లగా కాపాడటం లేదా? అలాంటి రోగాలు ఉన్నాయా? ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టగలిగే, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు, వాళ్ళకు వచ్చింది రోగం. కోట్లు పనికిరావు. ఆ రోగం ఉన్నంతకాలం అలాగే నశిస్తూ కృషిస్తూ కన్ను మూస్తారు, బయటకు చెప్పరు. మన ఎవరికి ఎలాంటి రోగాలు లేవు ఆయన మహాకృపను బట్టి. మనమంతా చల్లగా కాపాడబడుతున్నాం. ఏమంటున్నాడు మొదటి యోహాను 3:22? మనం ఆయన ఆజ్ఞలను గైకోవాలి. ఆయన ఆయన ఏం చెప్తున్నాడో మనం వినాలి, విన్నదాన్ని మనం చేయాలి. వినాలి, విన్నదాన్ని చేయాలి. వినాలి, విన్నదాన్ని చేయాలి. ఇలా దేవుని మనసులోని మాటలు ఏమేమి మనం చేయాలో అవన్నీ మీకు తెలుసా? అవన్నీ మీకు తెలియాలంటే ప్రతి ఒక్కరూ తరగతులకు వచ్చి కూర్చోవాలి. యూనివర్సిటీలో జాయిన్ అమ్మా నేను అంటాం లేదు. ఇక్కడ పెడుతున్న క్లాసులు ఉన్నాయి, తరగతులు. అవి ఎలాంటి తరగతులు అంటే శనివారం స్త్రీల కూటం, శుక్రవారం యూత్ కూటం అంటే యవనస్తుల కూడిక, లక్షివారం కుటుంబ ప్రార్థన కూడిక, ఆదివారం ఉదయం ఆరాధన, సాయంకాలం 5, 6, 7 మళ్ళా మీరు వాక్యం వినడానికి తరగతులు, శనివారం 5, 6, 7 సాయంకాలం మళ్ళా మీరు వాక్యాన్ని వినడానికి తరగతులు. ఈ తరగతులలో మీరు కూర్చుని ఏమి నేర్చుకుంటున్నారు? ఆయన ఎన్నో చెప్పాలి, ఎన్నో చెప్పాలనుకున్నాడు. ఆ చెప్పవలసినవన్నీ 66 పుస్తకాల్లో రాశాడు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో ఆయన ఏం మీకు చెప్పాడో, ఏమి మీరు చేయాలో చనిపోకముందు మీరు తెలుసుకోవాలా వద్దా మీరు చెప్పండి. చనిపోకముందు మీరు తెలుసుకోవాలా వద్దా? ఇవి ఏమన్నాడు ఆయన? మనం ఆజ్ఞలను గైకొనచ్చు. ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తే మనం ఏమి అడిగినా ఆయన ఇస్తాడు మనకి. ఆయన ఆజ్ఞలను గైకొని వారు ఆయన ఎందే నిలిచుంటారు. ఆయనే వాని వారి ఎందు నిలిచుంటాడు. ఒకరికొకరు బంధం ఏర్పడిపోతుంది. దేవుని మాటలు విని దేవుని కార్యక్రమాలు చేస్తున్న నీతో దేవుడు ఉంటాడు, ఆయనతో నువ్వు ఉంటావు. ఎవరెవరితోనో అనుబంధాలు పంచుకోవాలనుకుంటున్నాం, ఎవరెవరో సంతకాలు పెట్టండి అని అడుగుతాం వాళ్ళ ఆటో బయోగ్రఫీ. కానీ దేవుడు, దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి రావటమే కాదు, దేవుని సన్నిధిలో మీకు వినబడుతున్న ప్రతి మాట ఆయన దృష్టికి ఇష్టమైనవి మీరు చేయాలనే తన ఇష్టాన్ని మనకెప్పుడు చెబుతుంటాడు వాక్యంలో. మీరు చేయాలి కదా, చేసినప్పుడే కదా మీరు ఆయనతో ఉంటారు, ఆయనలో ఉంటారు. అలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.